గురై ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ పెడుతుంది, కేంద్రం దొడ్డు రకాల కొనుగోలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మాకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారమే మేము కొంటాం తప్ప అదనపు ఆపతి రాష్ట్ర ప్రభుత్వం మేము ఇప్పటివరకు ఇంతవరకు సప్లై చేస్తున్న డిమాండ్ లెటర్ ఇచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాడవేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ అన్నదాతల లక్ష్యం, రాష్ట్ర అన్ని రాష్ట్రాల అన్నదాతల లక్ష్యమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తున్నారంటే, కేంద్ర పెద్దలు కూడా ఈ దొడ్డు రకాలను కొనుగోలు చేయడం లేదని, మేము ఈ రాయితీ వాపసు కొనుగోలు చేయడం లేదని, మాకు ఈ సరిపడా నిల్వలు ఎక్కువైనా చెప్పి అనడం సమంజసం కాదు. ఎందుకంటే ఎందరో బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు లక్షలాది కోట్ల రూపాయలు అన్నటువంటి వారికి మాఫీ చేసి, రుణాలు మాఫీ చేసి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఈ రకంగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రకటించడం ఈ యొక్క ఈ దేశానికి మంచిది కాదు, దేశ సౌభాగ్యానికి మంచిది కాదు. అన్నదాతల ఉసులు ఈ దేశానికి తరగట పాలకులకు తగలడం పద్ధతి కాదు, ఇది వాంఛనీయం కాదని చెప్పి మేము గర్హిస్తున్నాం. ఎందుకంటే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు సంక్షేమ లక్ష్యంగా వారి వ్యవసాయాన్ని, వారి వ్యవసాయ సాగు రంగాన్ని వారి అభివృద్ధి